స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కు 100 లీటర్ల ఆర్వో వాటర్ ప్లాంట్ 40,000 రూపాయలు విలువ చేసే ప్లాంట్ ను దాతలు లత నీలిమ మంజు వరకుమార్లు అందజేశారంటూ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు మీడియాతో అన్నారు. 2008 లో డిగ్రీ కాలేజ్ ప్రారంభమై నేటికి మౌలిక వసతులు లేక ఇక్కడ చదువుతున్న కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సౌకర్యార్థం మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, తరగతి గదులకు పెయింటింగ్ సౌకర్యం ఇలా అనేకమైనవి అవసరం ఉన్నాయని, కావున సత్యవేడు మండలం ప్రజాప్రతినిధులు దాతలు ముందుకొచ్చి మౌలిక వసతులు ఏర్పాటుకు తగిన ఆర్థిక సహాయం అందిస్తే డిగ్రీ కాలేజ్ పూర్వ వైభవం వస్తుందని ఆయన తెలిపారు. 70-80 మంది ఉన్న ఈ కాలేజీలో స్టూడెంట్స్ నేడు 385 మంది స్టూడెంట్స్ చదువుతున్నారంటూ ఆయన పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి సహకరించాలంటూ మీడియాలో సభా వినయంగా కోరారు. కావాలని మేము ఆమెని అడగడం జరిగింది. సార్, తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆమె అష్యూరెన్స్ ఇచ్చారు. ఆమె స్వగ్రామము నెల్లూరు పట్టణము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు అయినటువంటి ముగ్గురు స్నేహితులు లత, మంజు, నీలిమ, వరకుమారి వీళ్ళు నలుగురు కలిసి మరి వాళ్ళు ఎంతో అభిమానంతో పిల్లలపైన ఎంతో ప్రేమతో అభిమానంతో పిల్లల యొక్క మంచి స్వచ్ఛమైన నీరు అందజేయటువంటి ఉద్దేశంతో 100 లీటర్ల ఆర్వో ప్లాంట్ని మాకు అందజేయడం జరిగింది. సుమారు దీని విలువ 40,000 రూపాయలుగా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళకి మా కళాశాల తరఫున ప్రిన్సిపల్గా, విద్యార్థులుగా, అధ్యాపక బృందంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు చేస్తున్నాము. ఇదే విధంగా సత్యవేడు ప్రజలకి మేము తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరికీ తెలుసు సత్యవేడు కాలేజు 2008లో ప్రారంభించినప్పటికీ కనీస వసతులు కూడా లేవు. కనీసం విద్యార్థులకి టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. బిల్డింగ్ అనేటువంటిది ఎక్కువ మొత్తంతో కొడుకున్నది, దాన్ని మేము అడగడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా సత్యవేడు ప్రజలకి, రాజకీయ నాయకులకి, విద్యావంతులకి, ప్రముఖులకి, అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, వినయపూర్వకంగా చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఈ సత్యవేడు కళాశాల మీ ఊర్లో ఉంది, డిగ్రీ కళాశాల మీది, దీన్ని అభివృద్ధి చేయించుకుంటే అది మీ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తుగా ఉంటుందని ఆశిస్తూ, ఈ కళాశాల కావాల్సినటువంటి కనీస సౌకర్యమైనటువంటి టాయిలెట్ సౌకర్యము, లేదా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి కళాశాలకి వాటిని, లేదా కళాశాల బిల్డింగ్కి వైట్ వాష్ చేయించడము, కలరింగ్ చేయించడము, ఇవన్నీ చేస్తగిన మీకు మేము కళాశాల తరఫున ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులు, విద్యార్థులందరికీ కూడా, ఈ సత్యవేడు గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకొని వినయపూర్వకంగా వేడుకుంటున్నాము. దయచేసి కనీస సౌకర్యాలటువంటిది మాకు కల్పిస్తే అది మీకు, పిల్లలకి అందరికీ కూడా బాగుపడుతుంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మీరు తగిన ప్రోత్సాహాన్ని, ప్రయత్నాన్ని అందజేయాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ కళాశాల అభివృద్ధికి మీరందరూ పాటుపడాలి. సత్యవేడులో ఉన్న ప్రజలందరూ సహకరించాలని కోరుతూ